ఓకే, మరి క్యాబేజ్ పీకిల్ చూసేస్తారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో లత గారు రెడీయా? రెడీ అండి. ఆలు గోబీ కర్రీ కదా? ఆలు గోబీ కర్రీ. ఓకే, మరి ఆలు గోబీ కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆలు గోబీ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, తరిగిన కాలీఫ్లవర్ 1 కప్పు, తరిగిన టొమాటో 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా. లత గారు మొదలు పెట్టేద్దామా? కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఫాస్ట్ గా అయిపోతుందా? అయిపోతుందండి. ఓ నైస్. పచ్చిమిర్చి. సో కొద్దిగా కొత్తిమీర వేసారు, కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసారు, ఉల్లిపాయ. ఓకే, ఆలు గోబీ, ఆలు గోబీ కర్రీ ఈ కాంబినేషన్ చేస్తా ఉంటారా? చేస్తాండి. ఆలు గోబీ చేస్తారనుకుంటా. చేస్తారు. మా అత్తయ్య గారు నేర్పించారు. మీ అత్తయ్య గారు నేర్పించారా? అంటే పెళ్ళైన కొత్తలో నేర్పించారా? అప్పుడే నేర్పి. మా అమ్మగారి సైడ్ అసలు గోబీ, ఓన్లీ గోబీ ఉంటుంది. తప్పండి, ఆలు అయ్యారండి. అవును కదా. అవునండి. అందుకే నేను కూడా ఆలోచించా, ఆలు గోబీ అంటే ఈ కాంబినేషన్ నేను ఎప్పుడైనా తిన్నానా అని. బట్ చేస్తారు అనుకుంటా. ఆలు గోబీ కూడా ఏమో నాకు గుర్తు రావట్లేదు. నేను కూడా మా అత్తయ్య గారు నా మ్యారేజ్ అయ్యాకనే వంటలన్నీ నేర్చుకున్నారా? నేర్చుకున్నాను. పెళ్లికి ముందు వంటలు రావు? వంటలు రావంటే ఏం చెయ్యం కదండి అక్కడ. అవును, ఎందుకు చేస్తాం? అమ్మగారు ఇంటికాడ చెయ్యం కదండి. అస్సలు చెయ్యం. సో ఇప్పుడు ఎక్స్పర్ట్ అయిపోయి ఉంటారు. ఎన్నాళ్ళైంది మీ పెళ్ళి? బాగా ఎక్స్పర్ట్ అయిపోయింది. జనరల్గా అడుగుతాను ఎన్నాళ్ళు అయిందని. మాకి 20 ఇయర్స్ అయింది. 20 ఇయర్స్ అయిపోయిందా? సో సిల్వర్ జూబ్లీకి దగ్గరలో ఉన్నారన్నమాట. వెరీ గుడ్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. వేయండి. సో మీ అత్తయ్య మీతోనే ఉంటారండి? మాతోనే ఉంటారండి. ఓకే. సాల్ట్ ఇప్పుడే అంత వేసేసారు, ఇంకేయక్కర్లేదేమో. ఇంకే అసలు లేదండి, సరిపోతుంది. కలిపియండి. అంటే యూజువల్ గా ఉల్లిపాయ వేయడానికి కొంచెం వేస్తారు కదా, మీరేమో మీకు ఎక్స్పర్ట్ అయిపోయారు కాబట్టి మీరు మొత్తం ఇప్పుడే వేసేసారు. వెరీ గుడ్. ఇది ఉడికించారా? ఉడికి బాయిల్ చేసాను. గోబీ అండి. ఇప్పుడు మీరు పెళ్ళైన దగ్గర నుంచి అక్కడే ఉన్నారండి, సామర్లకోటలో? సామర్లకోట. ఏం చేస్తుంటారు మీ వారు అక్కడ? కాలేజీ లెక్చరర్ అండి. కాలేజీలో లెక్చరర్? ఏం ఏంటి? వొకేషనల్ అండి. వొకేషనల్ కోర్స్? ఓకే. హాయ్ చెప్పండి. ఏం పేరు మీ వారి పేరు? మధు గారు. మధు గారు హాయ్. పిల్లలు మరి? పాప బాబునండి. వాళ్ళు ఏం చదువుతున్నారు? పాప ఎంటెక్ అండి. ఎంటెక్? బాబు బీటెక్. ఎక్కడ వాళ్ళిద్దరు చదివేది? కాకినాడ అండి. కాకినాడ? పాప కాకినాడ, బాబు రాజానగరం అండి. ఓ, అప్పుడు మీ దగ్గర ఎవరు లేరు? అప్పుడు డౌన్ చేస్తారండి. సామర్లకోట దగ్గరేనా? కాసేపు మటన్ ఇద్దామండి, మూత పెడదామండి. అయితే కలిపేస్తారా ఒకసారి? మీ పిల్లలు అన్ని తింటారండి వంటలన్నీ? అన్ని తినరండి. అన్ని తినరా? ఏం తినరో చెప్పండి. ఇప్పుడు నేను వాళ్ళని తినిపిస్తాను, చెప్తాను తినమని చెప్పేసి. పాప సౌజన్య, చందు హాయ్ చెప్పండి. సౌజన్య, చందు హాయ్. అన్ని వంటలు తినండి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఓకేనా? తినేస్తారు ఇంకిప్పటి నుంచి. సో మీరేం చేస్తూ ఉంటారు ఖాళీ టైంలో? నేను బోటిక్ రన్ చేస్తానండి. బోటిక్ రన్ చేస్తూ ఉంటారా? ఓన్లీ సారీస్? లేకపోతే డ్రెస్సెస్? అన్ని అన్ని డ్రెస్సెస్, బ్లౌజెస్, సారీస్. సూపర్, మంచి టైం పాస్ కదా. ఎప్పటికప్పుడు కొత్త కొత్త అన్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలండి. కాంపిటీషన్ చాలా ఉంటుంది. అసలే చాలా ఉంటుందండి. ఆ కాంపిటీషన్ తట్టుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాను. సీజన్ కదా, చాలా బిజీ. అవును కదా. కానీ ప్రోగ్రామ్ గురించి తట్టుకుంటూ వచ్చాను నేను. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు అంత దూరం నుంచి మా ప్రోగ్రామ్ కోసం వచ్చారు. అయితే వీళ్ళందరికీ మీ బోటిక్ లోంచేనా? మా బోటిక్ నుంచే అండి. సూపర్. ఒక బొటిక్ చేతిలో ఉంటే ఎంత యూస్ఫుల్ లో తెలుసు, ఆడవాళ్ళకి తెలుస్తుంది కదా. ఎందుకంటే సీజన్ వచ్చిందంటే బ్లౌజులు కుట్టించుకోవాలన్నా, ఏమైనా డ్రెస్సులు కావాలన్నా అసలు దొరకలే. ఏమనంటే మళ్ళీ డబుల్ ఛార్జ్ వేసేస్తుంటారు. ఆఫ్ కోర్స్ ఈవిడ కూడా బొటిక్ రన్ చేస్తుంది కాబట్టి ఇంకొంచెం మగ్గాల మగ్గ, కొంచెం టమాటా, కొంచెం కారంపొడి ఏమన్నా ఇప్పుడు వేస్తాను. కొంచెం మగ్గ, కారం పొడి వేస్తే అండి, మగ్గదండి. ఓకే, ఒకసారి నిమిషం, ఒక నిమిషం. సో కాసేపు ఉంచుదామా? మా అత్తగారికి, మా అమ్మగారికి హాయ్ చెప్పండి. మంగారత్నం మా అత్తగారికి, మా అమ్మగారికి అండి. మంగారత్నం మీ అమ్మగారు? మా అమ్మగారు. ఇప్పుడు ఇందాక చెప్పారు కదా. మా అత్తగారు సరస్వతి అండి. సరస్వతి గారు, మంగారత్నం గారు, మీ ఇద్దరికి కూడా నమస్కారం, హాయ్. ఓకేనా? సో బొటిక్ ఆలోచన మీదేనా లేకపోతే ఇంట్రెస్ట్ మీకు ముందు నుంచి? లేదండి, నాకు ఇంట్రెస్ట్ ఉందండి. ఎవరు ఎవరు ఏమి సజెస్ట్ చేయలేదండి. ఓకే,
కారం తక్కువ తింటారా? ఎక్కువ తింటారా? అంటే ఇందాక మీరు వేసింది కొంచెం అట్లా అనిపించింది, సరిపోతుంది అంటారా? సరిపోతుంది. సరే, పసుపు అండి. ఇప్పుడు ఆలు ఉడికించిన ఆలు బంగారు మూత పెడతాం. అన్నీ వేసేసిన గరం మసాలా వేద్దాం. ఫైనల్ గా గరం మసాలా కొత్తిమీర చూద్దామండి. గరం మసాలా అండి. బాగుంది, మంచి స్మెల్ వస్తుంది. ఉప్పు అంటుంటే నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు ఏం చేశారు? ఏం చేయలేదండి, గరం మసాలా అంతేనా? అప్పుడు మిగతా అన్ని వేసాం కదా, సరిపోయి ఉంటుంది, టెన్షన్ పడకండి. ఏం పర్లేదు, ఓకేనా? బౌల్ లోకి తీద్దామా? సో ఫ్లవర్స్ మీరే కట్ చేశారా? బాగుంది. ఆలు గోబీ కర్రీ రెడీ. నైస్. ఓకే, మరి ఆలు గోబీ కర్రీ కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు గోబీ కర్రీ తయారు చేసే విధానం, ముందుగా కాలీఫ్లవర్ ఉడికించుంచాలి. ఒక ప్యాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, ఉడికించిన కాలీఫ్లవర్ వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కారం, పసుపు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా, కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఆలు గోబీ కర్రీ రెడీ. ఓకే, మరి కర్రీ తయారీ విధానం చూసారు కదా. ఆలు గోబీ, బేసిక్ గా మంచి కాంబినేషన్ అండి. బాగుంది, సింపుల్ గా చేసుకుంటే మంచి టేస్ట్ గా వస్తుంది. బేసిక్ ఏంటంటే రెండు కాంబినేషన్ చాలా బాగుంది. టమాటా కూడా కొంచెం టేస్టీ, పులుపు, ఇది మంచి కాంబినేషన్. ఓకే, బాగుంది. మీరు టెన్షన్ పడ్డట్టు ఏమి ఎక్కువ వచ్చేసారు. ఓకే, బాగున్నాయి. ఇద్దరు కూడా బాగా చేశారు టేస్టీగా. ఎస్, మంచి వెరైటీస్ మంచిగా, అంటే ఇద్దరు కూడా బాగానే ట్రై చేశారు, రెండు కూడా బాగా చేశారు ఇద్దరు, మంచి టేస్టీగా వచ్చాయి. కొంచెం బెటర్ గా, కొంచెం వెరైటీగా అనుకుంటే క్యాబేజ్ పికిల్. ఓకే, సో దీంట్లో కొంచెం సాల్ట్ పడుతుంది కొద్దిగా చేసినంతా. ఓకే, నేను అన్నదానికి. ఓకే, సో బట్ టేస్ట్ వైస్ బాగుంది. కొంచెం అంటే పికిల్ క్యాబేజ్ చాలా తక్కువ, బట్ అన్ని మెయింటైన్ చేయడానికి కూడా కొంచెం మంచి టెక్నికల్ గా కొంచెం ఎక్స్పర్ట్ గా ఉంటాయి, కానీ చేయలేదు అది. సో తను బాగా చేసింది. ఓకే, సో కృష్ణవేణి గారు చాలా టేస్టీగా చేసేసారు పచ్చడి. కంగ్రాచులేషన్స్. సో మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ గిఫ్ట్ అండి, కళాంజలి వాళ్ళ వాచర్. థ్యాంక్ యూ అండి, వెల్కమ్. సో మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేసినారు. థ్యాంక్ యూ. మీ చిత్రంలో మీరు పార్టిసిపేట్ చేయాలంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 5626-3579 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మామూలుగా మనం భోజనం చేసిన తర్వాత ఆ పాత్రలన్నీ సింక్లో వేసేస్తూ ఉంటాము. అన్నం తిన్న తర్వాత కరివేపాకు ఇలాంటివి రకరకాల ఆహార పదార్థాలు కూడా అందులో ఇరుక్కుపోతూ ఉంటాయి. సింక్ అంతా కూడా ఒక రకమైన బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు బాగా క్లీన్ చేసుకున్న తర్వాత సింక్లో బేకింగ్ పౌడర్ కలిపినటువంటి వేడి నీళ్ళు కనుక చల్లేసినట్లయితే ఆ బ్యాడ్ స్మెల్ ఏది రాకుండా ఉంటుంది, శుభ్రంగా ఉంటుంది, అలాగే బ్యాక్టీరియా లాంటివి కూడా పట్టకుండా ఉంటాయి. We'll be right back.